హాయ్ ఫ్రెండ్స్, మహీంద్రా 475 DI HP+ యొక్క డ్రైవింగ్ నేర్చుకునే ముందు దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్రేక్ మనకి రెండు విధాలుగా యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ కొడితే లెఫ్ట్ టర్నింగ్కి, అలాగే రైట్ సైడ్ కొడితే రైట్ టర్నింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిని రెండుగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎస్కలేటర్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఎస్కలేటర్ మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఇది స్టీరింగ్ ఫ్రెండ్స్, ఇది మీకు అందరికీ తెలిసిందే మామూలు స్టీరింగ్. ఇది ఎస్కలేటర్ ఫ్రెండ్స్. ఇది ఎస్కలేటర్ మనము పొలాల్లో దున్నేటప్పుడు ఎక్కువ ఇది వాడతారు. ఇది మన హ్యాండ్ ఎస్కలేటర్ అంటే దీన్ని. అలాగే ఇది క్లచ్ ఫ్రెండ్స్. ఇది క్లచ్ మనము ఈ బండి మూవ్ అయ్యేటప్పుడు ఈ క్లచ్ కంపల్సరీ వేయాలి, లేకుంటే బండి ముందుకు మూవ్ కాదు. ఇది గేర్ లివర్ ఫ్రెండ్స్. ఈ గేర్ లివర్ లో మొత్తం మనకి 5 గేర్ అయితే వస్తాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్రెండ్స్. హైగర్ లోగర్ ఫ్రెండ్స్. ఈ లోగర్ అనేది మన హెవీ లోడ్ ఎత్తుకుపోయేటప్పుడు ఎక్కువ ఇది వాడతారు ఫ్రెండ్స్. పీటీఓలో 2 రకాల పీటీఓ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పీటీఓ అంటే సిఆర్ పీటీఓ ఒకటి, మామూలు పీటీఓ ఒకటి అండి. సిఆర్ పీటీఓ అంటే పీటీఓ అనేది రివర్స్ తిరుగుతుంది, అంటే వెనక్కి తిరుగుతుంది, ముందు తిరుగుతుంది. ఇది మామూలు సిపీటీఓ ఒకటి ఒకటి తిరుగుతుంది. మహీంద్ర 475లో మాన్యువల్ స్టీరింగ్ అండ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇదైతే మాన్యువల్ స్టీరింగ్. చూడండి ఇలా ఉంటుంది మాన్యువల్ స్టీరింగ్. బండి ముందు స్టార్ట్ చేయాలంటే ముందు బండి గేర్లో అందరినీ ఉంటుంది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నూటలు ఉన్నాక క్లచ్ ప్రెస్ చేసి బ్రేక్ మీద కాలేసి సెల్ఫ్ కొడాలి ఫ్రెండ్స్. ఇలాగైతే బండి స్టార్ట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయడం, షేర్ చేయడం కంపల్సరీ మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ యువర్ వాచింగ్ వీడియో.